బాలీవుడ్ లో ఏడాది బ్యాడ్ లక్ తో ట్రాక్ తప్పిన హీరోయిన్ల లిస్ట్ భారీగానే ఉంది. అందరిలో నెంబర్ వన్ హీరోయిన్ మాత్రం పూజా హెగ్డేనే అనుకోవాల్సి వస్తోంది. కాజల్, తమన్నా, సమంత అలా అందరి హీరోయిన్లకి ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఐరన్ లెగ్ లిస్ట్ లో చేరక తప్పలేదు. పూజా హెగ్డే లాస్ట్ ఇయర్ ఐరన్ లెగ్ అని పెంచుకుంది. కనీసం ఈ ఏడాదైనా తన ఫేట్ మారుతుందంటే సీన్ రివర్స్ అయింది. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అంటూ సల్మాన్ తో చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. పూజా హెగ్డే కనీసం లాస్ట్ ఇయర్ ఐరన్ లెగ్ అని పెంచుకున్న ఆఫర్లు మాత్రం దొరికాయి. ఈ ఏడాది అది కూడా లేదు. అందుకే తన ఓటీటీ ఆఫర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాజల్ పరిస్థితి అలాగే కనిపించింది. భగవంత్ కేసరి హిట్ అయిన కాజల్ కి ఆఫర్లు లేవు. ఏజ్ బార్ లుక్ అంటూ కామెంట్లు ఆగలేదు. తమన్నా భోలా శంకర్ లో మెరిస్తే అది ఫ్లాప్ అయింది. లస్ట్ స్టోరీస్ సీక్వెల్ చేస్తే లిమిట్స్ దాటిందంటూ ట్రోలింగ్ కి గురైంది. ఒక్క జైలర్ లో కాసేపే కనిపించే పాత్ర కవ్వించే సాంగ్ తో పర్లేదనిపించింది. తమన్నా కెరీర్ పరంగా ఇదే ఆఖరి ఏడాది అంటున్నారు. 2024లో తను ఏడడుగులు నడవబోతోందని ప్రచారం పెంచారు. సో తన కెరీర్ ఎండింగ్ ఈ ఏడాదితోనే అనుకుంటే ఈ ఏడాది మాత్రం తనకి హ్యాపీ ఎండింగ్ ఇవ్వలేకపోయింది. సమంత ఖుషీ మూవీతో హిట్ మెట్టెక్కిందన్నారు, కానీ వసూళ్లు రాలేదు, కామెంట్లు ఆగలేదు. ఇక పాన్ ఇండియా శాకుంతలం విషయానికి వస్తే సీన్ రివర్స్ అయింది. తన హెల్త్ ఇష్యూలానే ఈ ఏడాది కెరీర్ కూడా పెద్దగా కలిసి రాలేదు.